ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మరొక పాల్పడిన దేవునామ దానికి వచ్చుదాం. ప్రభువైన యేసు రక్తంలో ఉన్నటువంటి శక్తిని మనం గ్రహించాం. ఇంకా గ్రహించిన వారు ఎవరైనా ఉన్నట్లయితే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని మనం ఆ రక్తంలో ఉన్నటువంటి శక్తిని మనం పొందుకోవడం ద్వారా మన పాపం విమోచించబడతాయి, మనం క్షమించబడతాం, నిత్య జీవాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. అంత మాత్రమే కాదు, మనలో ఉన్న ప్రతి ఘోరమైన పాపాన్ని కడిగివేసే రక్తం మన యేసు రక్తం. కాబట్టి అలాంటి పవిత్రమైన రక్తం ద్వారా మనము శుద్ధీకరించబడి ఒక నూతన జీవితాన్ని ప్రారంభిస్తే దేవుడు ఎంతో ఆనందిస్తాడు. కాబట్టి ఆ రక్తం అటువంటి శక్తిని, ఆ యొక్క విశిష్టతను తెలియజేసే పాట ఈ పాట. కాబట్టి ఈ పాట మనం పాడుకుంటూ దేవుని ఆనందాన్ని పంచుతాం. Thank you.
Nothing I'm watching out.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించబోతున్నాం. మరి ఇంతవరకు కూడా మాతో కలిసి ఏకరూపించి ఈ యొక్క స్థుతి ఆరాధనలో పాటల్లో మీరు పాల్గొని దేవుని మహిమపరిచినందుకు, దేవుని యొక్క దీవెన పొందుకున్నందుకు మీ అందరికీ మా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నామండి. మరి ఈ యొక్క సువార్తను, సత్యాన్ని ప్రకటించడానికి దేవుడు మాకు మంచి అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఈ దినాన ప్రభు యేసుక్రీస్తు వారు సర్వ మానవాళి పాప పరిహారార్థమై తన ప్రాణమును అర్పించి మరి చనిపోయినటువంటి దినం కాబట్టి గుడ్ ఫ్రైడే ఈ మంచి శుక్రవార దినమున మీ అందరికీ కూడా మా యొక్క కుటుంబాల తరఫున, మా సంఘాల తరఫున మీ అందరికీ మా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మేము చెప్పబోయే విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడాలి, మారు మనసు పొందాలి. ప్రభు యేసుక్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించి తన జీవితం ఎవరైతే తమ పాపాలను ఒప్పుకొని యేసయ్యా ఈరోజు నుంచి నీ మాట వింటానని తమ హృదయాలలో దేవునికి అవకాశం ఇచ్చి స్థానాన్ని ఇచ్చి తమ జీవితాలు దేవునికి సమర్పించుకుంటారో, ఒక నూతన జీవితాన్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తారో వారు జీవితాలు చాలా ధన్యకరంగా ఉంటాయి, బాగుంటాయి. వారి కుటుంబాలు సంతోషంగా ఉంటాయి, భవిష్యత్తు బాగుంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి మీ ఇంటికి యజమానిగా, మీ హృదయాలకు మీ శరీరము యజమానిగా ప్రభువైన యేసుక్రీస్తుని మీ జీవితానికి యజమానిగా అంగీకరించినట్లయితే ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ మీ యొక్క జీవితాలలో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక మీరు జీవిస్తున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వరకు మంచి ఇన్విటేషన్ ఇస్తున్నారు. ఈ యొక్క సమయంలో ప్రతి ఒక్కరు ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని తమ నోటితో అంగీకరించి ఒప్పుకొని మీ హృదయాల్లోకి జీవితాలకు ఆహ్వానిస్తారో వారి జీవితాలను ఆయనే వచ్చి ప్రతి సమస్యను పరిష్కరించడానికి నా యేసు ప్రభు అని ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడని మేము చెప్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క సత్య సువార్తను, శుభవార్తను ఎవరైతే వినిన వారందరూ కూడా అంగీకరించి స్వీకరిస్తారో ప్రభువైన యేసుక్రీస్తుని వారు రక్షించబడతారు. పాప విమోచన మీకు దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది, మీ కుటుంబాలలో సంతోషం ఉంటుందని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. కాబట్టి మేము కూడా ఆ విధంగానే భయంకరమైన పరిస్థితుల్లో పాపంలో ఉన్నప్పుడు మా అందరినీ కూడా దేవుడు బయటికి విడిపించి రక్షించి ఆ పాపం నుంచి విడిపించి నిత్య జీవాన్ని ఇచ్చాడు, నూతన జీవితాన్ని ప్రారంభించడానికి అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఈరోజు సాక్షిగా మేము కూర్చుని ఈ విధంగా దేవుని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, ఆయన నామాన్ని ప్రకటిస్తున్నాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామము అన్ని నామములకన్నా పైన ఆయనే సృష్టికర్త, ఆయనే మనందరినీ సృజించిన దేవుడు, ఆయన స్వరూపం సృజించుకున్నాడు. ఆయనతో మంచి సహవాసం కలిగి ఉండాలని, ఆయనతో కలిసి జీవించాలని యేసయ్య కోరుకున్నాడు. కాబట్టి మనమందరం కూడా మన హృదయాలు దేవుని సమర్పించుకుని మనం దేవుని ఆరాధించుదాం, దేవుని చిత్తాన్ని నెరవేర్చుదాం, దేవుని బిడ్డలుగా ఈ యొక్క లోకంలో ఎంచబడతాం. కాబట్టి ఈ యొక్క మాటలున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ మరి యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరూ కూడా మాతో కూడా కలిసి ఏకీభించి తరలి వచ్చి ప్రార్థించాల్సిందిగా కోరుచుకుంటాము. మహాపరిశుద్ధులైన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలైన ఈ యొక్క సమయంలో ప్రభువా ఈ యొక్క ఆయన కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మీరు దీవించమని అడుగుతున్నాం, ఆశీర్వదించండి. ఎవరైతే నేను ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్నారో, పాటలు వింటున్నారో, ఆయన మాటలు వింటున్నారో ప్రభువా, ఆయన ఈ యొక్క మాటల ద్వారా దేవా నీ నామం హెచ్చించబడాలి, మీరే మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. యేసు నామంలో ప్రతి ఒక్కరికి రక్షణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రతి వారికి పాప విమోచన అనుగ్రహించిన ఆయన మీరేనైనా నేను కుటుంబాలను, జీవితంలో కట్టుమని ప్రార్థించేస్తున్నాను ప్రభువా. ఎవరైతే వినికి నలిగిన హృదయాలు కలిగి ఉన్నారో, నేను పాపంలో ఉన్నారో ప్రభువా, లేకపోతే ఇబ్బందులు, ఇరుకుల్లో, కష్టాల్లో, అప్పుల బాధలో ఉన్నారో, అలాంటి వారిని విడిపించడానికే, నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి వచ్చానన్నావు ప్రభు యేసయ్య.
కాబట్టి మా కోసం నీ ప్రాణాన్ని నన్ను నీ ప్రజల కోసం నీకు నన్ను నీ ప్రజల కోసం ప్రాణం పెట్టడానికి నీ ప్రేమను వ్యక్తపరచడానికి మా కోసం భూలోకానికి వచ్చావు. వాక్యమయ్యున్న దైవానికి స్తోత్రము నాయన. వాక్యమే శరీరధార్యం భూలోకానికి వచ్చిందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీరే మా మధ్యలోకి వచ్చినప్పటికీ కానీ ఎవరు గ్రహించలేకపోతున్నారు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నప్పటికీ కూడా చీకటి దాన్ని గ్రహించుకునేనని యోహాను సువార్తలో మేము చదువుతున్నాం ప్రభువా. కాబట్టి నేను చాలా మంది వింటున్నారు, సత్య సువార్తను వింటున్నారు, శుభవార్తను వింటున్నారు, నేను యేసుక్రీస్తు గురించి తెలుసుకున్నారు, కానీ ఎవరు అనేక మంది తమ జీవితాన్ని సమర్పించుకోలేకపోతున్నారు. నేను అలాంటి వారితో మీరు ఒక్కసారి మీరు మాట్లాడండి ప్రభువా, ఒక్కసారి దర్శించండి. ఎవరైతే బాధల్లో ఉన్నారో వారికి నెమ్మదిని గ్రహించండి ప్రభువా. ఈ యొక్క పాటల ద్వారా నేను స్తుతి ఆరాధన ద్వారా నేను అనేక మంది ఓదార్చబడాలి ప్రభు, ఆదరించబడలాగా మీరే కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. మా కోసం అయినా నేను ఎంతో శ్రమను సహించి వహించి మౌనముగా అంగీనైనా సహించినైనా మా కోసం ఆ శిలువ శ్రమను సహించారు ప్రభువా. నీ ప్రాణాన్ని పణంగా పెట్టారు, అందుని బట్టి నీకు వందనాలు. కాబట్టి ఈ యొక్క నేను శ్రేష్టమైన సమయంలో ప్రభువా నీ యొక్క త్యాగాన్ని మేము గుర్తించి ఆ శిలువలో ఉన్నటువంటి విలువను మేము గుర్తించి మా బ్రతుకులో విలువ తెచ్చుకోవడానికి సహాయం దయచేయమని ప్రతిమలకు ప్రభువా. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని యేసు నామమున మీరు సంధించి దీవించి ఆశీర్వదించి మీరే నడిపించమని ప్రతిమలకు ప్రభువా. అలాగే నేను అవకాశం ఇచ్చినటువంటి టీసీఎం ఛానల్ వారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. వారిని దీవించండి, ఆశీర్వించండి. టీసీఎం స్టాఫ్ని దీవించండి ప్రభువా, డైరెక్టర్స్ని దీవించండి ప్రభువా, నేను లేడీస్ అందరూ దీవించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమం ద్వారా అనేక మంది కుటుంబాలు వెలిగించబడ్డారు. మీరే కృప చూపించమని సహాయం చేయమని ప్రతిమాల గురించి కృప వేసయ్య. నన్ను ఎవరైతే నన్ను సహాయం కోసం ఎదురు చూస్తున్నారో వారికి మీరే నన్ను తల్లిగా తండ్రిగా ఆదరణకర్తగా ఉండి స్నేహితుడిగా ఉండి నన్ను మీరే నడిపించి ఆదరించి దీవించి పోషించమని మీరే మహిమ పొందుకోమని ప్రతిమాల గురించి ప్రభువా. ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రియ సహోదరు కూడా దీవించండి. నేను మేమందరం కూడా కలిసి ఇంకా అనేక గొప్ప కార్యాలు నీ కోసం చేయడానికి మీరు కృప చూపించమని మా యొక్క పట్టణాన్ని దీవించమని ప్రార్థన చేస్తూ మా మండలాన్ని దీవించమని ప్రార్థన చేస్తూ మా దేశాన్ని దీవించమని మా నాయకులను రాజులను ప్రతి వారిని యేసునామమున మీరు దీవించిన ఆయన చక్కనటువంటి నాయన ప్రభుత్వాన్ని మనకు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభువాలు మీరే పొందుకోమని నజరైన యేసుక్రీస్తు నామములో వినయంతాడిగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. దేవుని మీరు దీవించను గాక. ఆమేన్. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. శిలువ రక్తమే జయం. ఆమేన్. ఆమేన్.